ఇవాళ రాత్రి 8 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న జమ్మూ కాశ్మీర్ కథువా సభలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను పరామర్శించనున్నారు. ఆ తర్వాత అధిష్టానం పెద్దలతోనూ రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. తాజా రాజకీయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన వివరించనున్నట్టు తెలుస్తోంది. ఇవాళ రాత్రి 8 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న జమ్మూ కాశ్మీర్ కథువా సభలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను పరామర్శించనున్నారు. ఆ తర్వాత అధిష్టానం పెద్దలతోనూ రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. తాజా రాజకీయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన వివరించనున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, సీఎం ఢిల్లీ టూర్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి 8 గంటలకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఢిల్లీ బయలుదేరుతారు. తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అంశాలతో పాటు ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడున్న ఖర్గేను పరామర్శించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నట్టుగా సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీంతోపాటు ఇటీవల కొత్తగా పీసీసీ అధ్యక్షుడు నియామకం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి ఢిల్లీ బయలుదేరుతున్నారు. ఆయన ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలో పార్టీకి సంబంధించిన కీలక నేతలతో భేటీ అయ్యే అవకాశం కూడా ఉంది. ఖర్గేతో భేటీ తర్వాత కేసీ వేణుగోపాల్, అదేవిధంగా రాహుల్ గాంధీతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల రాష్ట్రాల 3 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పార్టీ నేతలు బిజీగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఢిల్లీలో పార్టీ అగ్రనేతలు కలిసే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే పార్టీ పీసీసీ కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం తర్వాత ఆయన టీంకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. పార్టీ పదవులకు సంబంధించి ఎవరిని తీసుకోవాలి, సామాజిక వర్గాల వారిగా కాంగ్రెస్ పార్టీ కూర్పు ఏ విధంగా ఉండబోతుంది, పీసీసీ అధ్యక్షుని తర్వాత పార్టీలో కీలక పదవులకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ల సంఖ్య ఎంతో ఉండాలి. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు 5 వర్కింగ్ ప్రెసిడెంట్లను పార్టీ నియమించింది. కానీ ఈసారి పీసీసీ కార్యవర్గం ఏ విధంగా ఉండబోతుంది, ఎంతమంది వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటారు, లేదంటే ఆర్గనైజ్ సంబంధించిన పార్టీ నుంచి ఎంతమంది ఉండబోతారని సంబంధించి పీసీసీ కార్యవర్గానికి సంబంధించిన పార్టీ పదవులపై పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు ఉన్న ఖర్గేతో పాటు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్న కేసీ వేణుగోపాల్తో చర్చించే అవకాశం ఉంది. ఇక దీంతోపాటు పార్టీలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాలేదు. ఇప్పటికే అధిష్టానానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇంకా మిగిలి ఉన్న ఈ పోస్టులకు సంబంధించిన అంశం లిస్టు అధిష్టానం దగ్గర ఉన్న ఇంకా భర్తీ చేయాలా లేదా పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ఇవ్వాలా, లేదంటే ఎమ్మెల్యేలుగా ఎంపికైన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలా, లేదంటే పోటీ చేసి ఓడిపోయిన వారికి నామినేషన్ పదవి ఇవ్వాలా లేదా అనే అంశంపై ఇంకా ఒక క్లారిటీ లేదు. కాబట్టి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఇంకా పదవుల కోసం ఎదురుచూస్తున్న పార్టీ నేతలకు ఇంకా పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఇంకా ప్రకటన రాలేదు. కాబట్టి ఈసారి ఢిల్లీ పర్యటనలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు పెండింగ్ ఉన్న అంశాల్లో పార్టీ కార్యవర్గం, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన 2 అంశాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు ఉన్న ఖర్గే, అదేవిధంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అవకాశం ఉంది. అవకాశం ఉంటే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కూడా కలిసే అవకాశం ఉంది. కానీ 3 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో అగ్రనేతలంతా కూడా బిజీగా ఉన్నారు. కాబట్టి ఢిల్లీలో వారు అందుబాటులో లేకపోతే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను పరామర్శించడానికి మాత్రమే సీఎం ప్రస్తుతానికి ఢిల్లీ వెళ్తున్నారు. అది ఆయనతో పాటు కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. పార్టీలో పెండింగ్ ఉన్న అంశాలు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టు సంబంధించిన అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారని చెప్పొచ్చు. సూర్య,